మా పిల్లోడు వేదవ్యాస స్కూల్లో ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు సార్. 3 రోజులు అయ్యి సార్ కొట్టి, పొద్దున్నే 10:00కి తెలుగు ఫ్రీడ్ సార్. బోర్డు పైన అక్షరాలు రాయమంటే మిస్సింగ్ వర్డ్స్ అని పెడతారు డాషెస్లో, వా అక్షరికి తలగట్టు పెట్టలేదని 6 పాటలు చేత్తోనే కొట్టినాడు బాగా వీపు మీద. ఏమైనా మా పిల్లోడికి ఏమైనా అయితే ఎవరు జవాబుదారు సార్? మీరు ఏమైనా చేయాలంటే మాకు న్యాయం చేయాలా? ఇట్లాంటివి వేరే పిల్లోలకి జరగకూడదు. ఏమైనా అయిన తర్వాత మేమేం చెప్పలేము, జనకన్నా ముందే చెప్పాలని మా ఇది యాక్షన్ తీసుకుంటున్నాం. మామూలుగా కొడతారు సార్లు అంటే సహజంగా కొడతారని మేము గమ్మున అయిపోతున్నాం. 2-3 సార్లు చూసి కూడా మా బాగా చదువురా, ఎందుకు ఇట్లా కొట్టించుకుంటావు అని. ఇట్లా వీపు మీద కొట్టేసి గుండెగా ఏమైనా అయిపోతే ఎవరు చూస్తారు సార్? నా గుండెది ఒకే కొడుకు, మా వంశానికే ఒకే కొడుకున్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీకు అందరికి చెప్పి నాకు ఏమైనా ఆ సార్ మీద యాక్షన్ తీసుకుంటారని సెలవు తీసుకుంటాను. 3 రోజులైంది సార్. నేను ఆ రోజు సాయంత్రం బాబుకి అదిగురా వార్నింగ్ ఇస్తారంట సార్, ఇంట్లో పోయి ఏం చెప్పొద్దండి అని. వచ్చి స్ట్రైట్ మార్చుకుంటా ఉంటే వాళ్ళ అక్క చూసి, ఏందా ఇది వీపెంత ఎర్రగా అయిపోయిందంటే, సార్ కొట్టినాడు ఇట్లా అక్షరం తప్పు రాసింటే అని చెప్పితే, అప్పటికప్పుడే నేను సార్కి ఫోన్ చేసిన, ఏం సార్ ఇంత హీనంగా ఎవరు కొడతారు సార్ ఇది, ఆ సార్కి ఎవరు సార్ ఆ సారు అని అడిగి చెప్పినాను. సరేలేమ్మా మేము రేపు అతనికి మాట్లాడి చెప్తాంలే అన్నారు. నిన్న స్ట్రైక్ ఉంది, ఏం చెప్పలేదు. మళ్ళీ ఈరోజు పోతే ఆ సార్కి పిలవలే, కొట్టిన సార్కి పిలవలేదు, మేము స్కూల్ నుంచి తీసేస్తాంలేమ్మా అని చెప్పినారు అంతే. సార్ నరసింహ సార్ని కలిసినాం.